సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని జయలక్ష్మి నగర్ ఫేజ్ 2 లో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మట్టి వినాయకుని ప్రతిష్ఠించి 10 రోజులు ఘనంగా పూజలు చేశామని కాలనీ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు గోవింద్ మాట్లాడుతూ, అమీన్పూర్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం చూస్తున్నామని, పర్యావరణాన్ని కాపాడేందుకే మట్టి వినాయకుని ప్రతిష్ఠించామని ఆయన తెలిపారు. వినాయకుని లడ్డు వేలంపాటలో చంద్రశేఖర్ రెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. అనంతరం ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అడ్వైజర్ ఉమా మహేశ్వర రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు. మేము గత 11 సంవత్సరాలుగా మేము మట్టి వినాయకుడినే ఇక్కడ వాడుతున్నాము, ఉపయోగిస్తున్నాము. మా ఇండ్లలో కూడా మేము మట్టి వినాయకుడినే ఉపయోగిస్తామండి. మా ఇండ్లలో వినాయకుడిని మేమే మా ఒక టబ్బులో నీళ్ళలో వేసుకొని చెట్లకు పోసేసుకుంటాం. అవి కూడా మేము ఏమి ప్లాస్టిక్ అలాంటి ఇక్కడ వాడము. గత 11 సంవత్సరాల క్రితం పర్యావరణం మీద అవగాహన రావాలి, పర్యావరణం గురించి బెస్ట్ ఆఫ్ ప్యారిస్ అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో పర్యావరణం మీద ఒక అవగాహన కల్పించి దానిలో భాగంగా పటాన్చేరు మండలం, పాత పటాన్చేరు మండలంలో ప్రప్రబ్ధంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మా కాలనీలో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోతున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల పక్కన డైరెక్ట్గా మేము ఇంకుడు గుంతలు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా మా దగ్గర వినాయక నవరాత్రుల సందర్భంగా ప్లాస్టిక్ నివారణిస్తాం. ఈ 10 రోజులు ప్లాస్టిక్ ని అందరూ బహిష్కరిస్తారు. ఆ విధంగా 10 రోజులు మేము నవరాత్రులు 10 రోజులు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధంగా ఏర్పాటు చేసి ఆ విధంగా కాలనీ సభ్యులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి పూర్తి సహకరిస్తున్నారు. ఈ విధంగా మేము పర్యావరణం మీద ఒక అవగాహన కల్పిస్తున్నందుకు మా కాలనీ సభ్యులకి మరియు మా కమిటీ వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మేము ఇంకా కొనసాగిస్తామని సవినయంగా నమస్కారం. నాకు లడ్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా శుభ భావిస్తున్నాను. ఆ ఉండి పాటిని ఆ ఉండిలో ఉన్న అమౌంట్ కూడా కమిటీకైనా హ్యాండ్ ఓవర్ చేస్తాను.